హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్రెడిట్ కార్డులో ఉన్న అమౌంట్ పేటిఎం ద్వారా తీస్తుంటే 3% ఛార్జెస్ కట్ అవుతున్నాయి. ఇప్పటి నుంచి నేనేం చేశానంటే ఫోన్పే నుంచి తీసుకోవచ్చు కదా అని ట్రై చేశానమాట. వర్కౌట్ అయినవి ముందు ఫోన్పే వాలెట్లోకి యాడ్ చేశాను మనీ క్రెడిట్ కార్డ్ నుంచి. తర్వాత ఫోన్పే మర్చెంట్, అదే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా మర్చెంట్స్ ఉన్నవాళ్ళు, బిజినెస్ ఉన్నవాళ్ళు, మా ఫ్రెండ్కి ట్రాన్స్ఫర్ చేశానమాట. 25 రోజుకి డైలీ లిమిట్ వచ్చి ఒకసారి 2500 అవుతున్నాయి, ఒకసారి 5000 అవుతున్నాయి. 5000 అవుతున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి కూడా. దీనివల్ల ఏంటంటే మనకి ఈరోజు ట్రాన్స్ఫర్ పెడితే రేపు పొద్దున్న వాళ్ళ ఫోన్పే మర్చెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి మనీ, బ్యాంక్ అకౌంట్కి. వాళ్ళని అడిగి మనం మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు అన్నమాట. సో నాకైతే ఛార్జెస్ కట్ అవ్వలేదు ఫ్రెండ్స్, పేటిఎంలో ఛార్జెస్ కట్ అవుతున్నాయని నేను ఎలా చేసాను వర్కౌట్ అయింది. డైలీ లిమిట్ వచ్చి మాత్రం 5000 మాత్రమే. వాలెట్లోకి యాడ్ చేసుకుని మనం టాప్అప్ వాలెట్లోకి మనీ యాడ్ చేసుకుని క్రెడిట్ కార్డ్ నుంచి, తర్వాత పైన స్కానర్ అనే ఆప్షన్ చూపెడుతుంది కదా ఫోన్పే పైన, ఆ స్కానర్ ఆప్షన్ ఓపెన్ చేస్తే క్యూఆర్ కోడ్, మన ఫ్రెండ్స్ క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, అదే పేమెంట్ పేటిఎం మర్చెంట్ ఫోన్పే మర్చెంట్ క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని మనం మన వాలెట్లో ఉన్న అమౌంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్నమాట. మనం ట్రాన్స్ఫర్ చేసిన 1 డేకి వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయి. ఇంతకుముందు అయితే పేటిఎం వాడు అయితే 2% తీసుకున్నాడు, ఇప్పుడు పెంచేసాడు 3% చేసాడు. అందువల్ల ఇందులో ట్రై చేయడం జరిగింది. సో ఈ ట్రిక్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. అలాగే మీరు ఉపయోగించే ట్రిక్స్ కూడా కింద కామెంట్ సెక్షన్లో రాయండి, నేను నేర్చుకుంటాను.